హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ మమ్మ. ఎలా ఉన్నారు? మీకోసం ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ టాపిక్తో వచ్చేసాను. అదే హెయిర్ ఫాల్. యూట్యూబ్లో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ గురించి, వాటి రెమెడీస్ గురించి. మరి నేనేం చెప్తాను అనుకోకండి. నేను హెయిర్ ఫాల్ని కమర్షియల్ వేలో చూపించబోవట్లేదు. పొద్దున్న లేస్తే టీవీల్లో, పేపర్లో, ఫోన్ మెసేజెస్లో యాంటీ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ అని, డిస్కౌంట్స్ అని, న్యూ ప్రోడక్ట్స్ అని మన దగ్గర డబ్బులు దోచేస్తున్నారు. దానికి కారణం ఏంటి? భయం, టెన్షన్. జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది అనే అందరి భయమే వాళ్ళ బిజినెస్కి పెట్టుబడి అవుతుంది. నిజంగా హెయిర్ ఫాల్ గురించి అంత భయపడాలా? లేదు. హెయిర్ ఫాల్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. రోజుకి 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ నార్మల్గానే అందరికీ ఊడతాయి. ఆలోచించండి, డల్గా నిర్జీవంగా ఉన్న పాత హెయిర్ ఊడకపోతే దాని ప్లేస్లో కొత్త హెయిర్ ఎలా వస్తుంది చెప్పండి? మనకి ఉన్న ప్రతి వెంట్రుకకి ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. అది అయిపోగానే ఆ హెయిర్ ఊడిపోవాల్సిందే. ఒకవేళ అలా జరగకపోతేనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. వింటర్లో కానీ, లేదా ఎక్కువ మెడికేషన్ తీసుకున్న తర్వాత కానీ, లేదా ఎప్పుడైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని మీరు గుర్తిస్తే, మీరు చేయాల్సింది దాన్ని సప్రెస్ చేయడం కాదు, హెయిర్ గ్రోత్ రేట్ని పెంచుకోవాలి. ఎస్, ప్రెగ్నెన్సీ తర్వాత నా హెయిర్ కూడా బాగా ఊడిపోయింది. కానీ చూస్తున్నారుగా నా షార్ట్ హెయిర్, ఇదంతా నా న్యూ హెయిర్. ఈ హెయిర్ గ్రోత్ రేట్ పెంచుకోవడానికి చాలా టిప్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఈరోజు నేను చెప్తాను. అలాగే నేను చెప్పినట్లు ప్రతి హెయిర్కి లైఫ్ స్పాన్ అనేది ఉంటుందని, ఆ లైఫ్ స్పాన్ కంప్లీట్ అవ్వకుండా జరిగే హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది 10 habits రూపంలో చెప్తాను. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి చూస్ ద రైట్ ప్రోడక్ట్స్. అవును, వాళ్ళు వీళ్ళు బాగుందని చెప్పిన అన్ని హెయిర్ ఆయిల్స్, షాంపూస్ వాడితే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. వాళ్ళ బాడీకి సరిపడింది మీ బాడీకి సూట్ అవ్వకపోవచ్చు. సో ఏ ప్రోడక్ట్స్నైనా చాలా తెలివిగా చూస్ చేసుకోండి. అండ్ ఆ ప్రోడక్ట్స్లో మెయిన్గా మినరల్ ఆయిల్, సల్ఫేట్, పారాబెన్ లాంటి కెమికల్స్ లేకుండా చూసుకోండి. పాయింట్ నెంబర్ 2, అప్లై ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్స్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా తలకి ఆయిల్ పెట్టుకోవడం, మసాజ్ చేసుకోవడం, అలాగే మంచి హెయిర్ ప్యాక్స్ లాంటివి వేసుకోవడం చేయాలి. చాలామంది ఆయిల్ పెట్టుకోవడమే మానేశారు ఈ మధ్య కాలంలో. కానీ ఆయిల్ తలకి చాలా అవసరం. డ్రై స్కాల్ప్ వాళ్ళైతే 2 to 4 times పర్ వీక్, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళైతే 2 times పర్ వీక్ కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్, హీట్ని అవాయిడ్ చేయాలి. హాట్ షవర్స్ కానీ, హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్స్ కానీ, లేదా సన్ ఎక్స్పోజర్ కానీ, ఇలా ఏ రకమైన హీట్ నుండైనా హెయిర్ని దూరంగా ఉంచాలి. ఫోర్త్ పాయింట్, స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటే అర్థం హెయిర్ ఫాల్ని ఎలో చేస్తున్నారని. అవును, స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా హెయిర్ లాస్కి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, చేంజ్ యువర్ పిల్లో కవర్స్ రెగ్యులర్లీ. పిల్లో కవర్స్ని రోజు ఎందుకు చేంజ్ చేయాలి అంటే, మన హెయిర్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమున్నా, మనం నీట్గా హెయిర్ ప్యాక్స్ వేసుకుని, హెయిర్ నీట్గా క్లీన్ చేసుకుని, మళ్ళీ వెళ్ళి అదే పిల్లో కవర్ మీద పడుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రోజు పిల్లో కవర్స్ని చేంజ్ చేసుకోవాలి. రోజు పిల్లో కవర్స్ చేంజ్ చేయడం కష్టం అనుకుంటే, పాత టవల్స్ ఏవైనా పిల్లోస్ మీద వేసుకుని రోజు చేంజ్ చేసేసుకోవచ్చు. సిక్స్త్ పాయింట్, గుడ్ డైట్. మంచి ప్రోటీన్ రిచ్, ఐరన్ రిచ్, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ రోజు తీసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ తగ్గుతుంది. సెవెంత్ పాయింట్, కీప్ హైడ్రేటెడ్. రోజు మీ బాడీకి ఎంత అవసరమో వాటరు, ఆ వాటర్ని మీరు ఇస్తూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచితే మీ స్కిన్కి మంచిది, అలాగే హెయిర్కి చాలా మంచిది. ఎయిత్ పాయింట్, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎందుకు హెయిర్ ఫాల్కి అనుకోవద్దు. ఎందుకంటే ఎక్సర్సైజ్ డైలీ చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, హెయిర్ ఫాలికల్స్లోని ప్రతి టిష్యూకి బ్లడ్ సరఫరా అయ్యి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. నైన్త్ పాయింట్, లైఫ్ స్టైల్. అంటే రెగ్యులర్గా చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటే అది తప్పు. వారానికి 2 times హెడ్ బాత్ చేస్తే చాలు, సరిపోతుంది. అలాగే హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రయర్తో తల ఆరబెట్టుకోవడం, ఎండలో నుంచోవడం లాంటివి చేయకూడదు. తర్వాత వెట్ హెయిర్ని కోమ్ చేయకూడదు. అలాగే కోమ్ ఎప్పుడు బ్రాడ్ టీత్ కోమ్ని వాడితే మంచిది. హెయిర్ని ఎక్కువసేపు లీవ్ చేసి ఉంచకూడదు. జడ కానీ ముడి కానీ వేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఆ జడ కానీ ముడి కానీ వాటిని ఎక్కువ టైట్గా వేసుకోకుండా లూజ్గా వేసుకోవాలి.
ఎందుకంటే బాగా టైట్గా వేయడం వల్ల కూడా హెయిర్ రూట్స్ మీద ప్రెషర్ పడి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. 10th పాయింట్, సప్లిమెంట్స్. బయోటిన్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి సప్లిమెంట్స్ చాలానే దొరుకుతాయి. డాక్టర్ సజెషన్స్తో మీ బాడీకి ఏది అవసరమో ఆ సప్లిమెంట్స్ వాడచ్చు. కానీ ఇవేమీ లేకుండా కూడా 2 కరివేపాకు రెమ్మల ఆకులు తీసుకుని పరగడుపునే మెత్తగా నవిలి మింగేసిన హెయిర్కి మంచి బెనిఫిట్స్ అందుతాయి. ఇవి హెయిర్ ఫాల్ పెరగకుండా ఉండేందుకు 10 హ్యాబిట్స్. ఈ 10 హ్యాబిట్సే కాకుండా హెయిర్ గ్రోత్ రేట్ని పెంచుకోవడానికి టిప్స్ చెప్తానన్నాను కదా, వీడియో లెంతి అవుతుందని, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అవి చాలా యూస్ఫుల్ టిప్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంట్లోనే ఉండే వాటితో చాలా సింపుల్గా వేసుకునే హెయిర్ ప్యాక్స్, ఆయిల్స్ అవి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మంగళవారం వస్తుంది. నా ఒక చిన్న మాట కూడా అందులోనే పెడుతున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మ్యాజికల్ మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ కంటిన్యూషన్తో మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.